హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఏం రాజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ సంబంధించిన మేనేజ్మెంట్ అకౌంటింగ్ యూనిట్ నెంబర్ 5, ఓకేనా, ఈరోజు ప్రాబ్లం నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఏం లేదు, జస్ట్ మనకి ఫార్ములాస్ ఉంటే ఆ ఫార్ములా సంబంధించినవి యూజ్ చేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? నేను ఆల్రెడీ 4th యూనిట్, 3rd యూనిట్ అండ్ 2nd, 1st యూనిట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు అనమాట. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి 5th యూనిట్ వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ సంబంధించింది అనమాట. దీంట్లో మనకి ప్రాబ్లమ్స్ అనేవి వేటి మీద ఉంటాయంటే ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాను. ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, దీన్ని ఎలా చేయొచ్చంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు యాడ్ చేసి ఆ రెండు యాడ్ చేయగా వచ్చిన అమౌంట్ని సేల్స్లో నుంచి తీసేస్తే మనకి ఫిక్స్డ్ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ అనేది మనకి ఎక్కడ యూజ్ఫుల్ అయింది అంటే మన పీవీ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి కాంట్రిబ్యూషన్ యూజ్ చేస్తామన్నమాట. సో అందుకని కాంట్రిబ్యూషన్ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా వచ్చేసరికి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అనమాట. అండ్ పీవీ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. ఓకేనా? నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనమాట. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అండ్ సేల్స్కి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో అనమాట. ఓకేనా? నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ అనమాట. నెక్స్ట్ డిక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్, ఇంక్రీజింగ్ సెల్లింగ్ ప్రైస్, వీటికి సంబంధించిన ఫార్ములా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. అవి మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడుగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. మనకి ఇచ్చిన ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనల్ని ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించిన ఫార్ములా అనేది ఏంటనేది. ఓకేనా? మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి ఇచ్చారు చూద్దాం. సేల్స్ వచ్చేసరికి 2 lakhs ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి 40,000, నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి 30,000 అనేది ఇచ్చారనమాట. మీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఈ మూడు ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ముందుగా ఫార్ములా వచ్చేసరికి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అనమాట. మనకి సేల్స్ అనేవి ఎంత ఇచ్చారు, 2 lakhs ఇచ్చారు. సో అందుకని 2 lakhs అనేది రాసుకున్నాం. వేరియబుల్ మైనస్ వేరియబుల్ కాస్ట్ 40,000, నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసరికి 30,000 అనమాట. మనకి ప్లస్ వాల్యూస్ యొక్క వాల్యూ వచ్చేసరికి 70,000 వచ్చింది అనమాట. ఇక్కడ ఉన్న సేల్స్ మనం ఏమీ కదలలేదు కదా. సో అందుకని 2 lakhs అంతే ఉంచామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, 2 lakhs నుంచి 70,000 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది, 1,30,000 వస్తుంది అనమాట. సో అదే అనమాట మనకి ఫిక్స్డ్ కాస్ట్కి సంబంధించిన వాల్యూ. ఓకేనా? ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. నౌ సెకండ్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ పీవీ రేషియో అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట. వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి సేల్స్ 60,000, వేరియబుల్ కాస్ట్ వచ్చేసరికి 30,000 అండ్ ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి 15,000 అనమాట. ఓకేనా? ముందుగా మనం పీవీ రేషియో, పీవీ రేషియో సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అనమాట. ఓకేనా? మనకి కాంట్రిబ్యూషన్ అనేది మనకి కావాలన్నమాట. కాంట్రిబ్యూషన్ అనేది మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు. ఓకేనా? కాంట్రిబ్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ నేను చెప్పాను ఫార్ములా వచ్చేసరికి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుందని. సేల్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇచ్చారు 60,000,
అంటే వేరే వాళ్ళు కాస్ట్ వచ్చేసరికి 30,000. సో అందుకని 30,000 తీసేస్తే మనం ఫైనల్ గా ఎంత వచ్చింది వాల్యూ 30,000 అనే కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది అనమాట. అదే 30,000 వాల్యూని మనం పీవీ రేషియోలో యూజ్ చేసుకుందాం. ఓకేనా, 30,000 డివైడెడ్ బై సేల్స్, సేల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 60,000 ఇంటూ 100. ఓకేనా, ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే క్యాలిక్యులేట్ అనేది చేద్దాం. ఓకేనా, 30,000 ఇంటూ 100 డివైడెడ్ బై 60,000 చేస్తే మనకు వాల్యూ అనేది ఎంత వచ్చింది, 50 వచ్చింది అనమాట. ఓకేనా, సో అందుకని 50 అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ 100 ఉంది కదా, 100 ఉందంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే పర్సంటేజ్ అనమాట. సో అందుకని 50% అనేది రాశాను. ఈ 50% మనం ఎలా రాసుకోవచ్చు, 1/2గా కూడా రాసుకోవచ్చు అనమాట. అది ఎలా రాసుకోవచ్చు అంటే 51స్, 52స్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1/2 కదా. సో అందుకని 1/2 కూడా రాసుకుందాం అనమాట. అండ్ ఈ 1/2ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, 0.5గా రాసుకోవచ్చు అనమాట. చూడండి, 1/2 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 0.5 వచ్చింది. సో అందుకని 0.5గా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. మీరు ఏది యూజ్ చేసినా ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకేనా, నెక్స్ట్ మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 15,000 ఇచ్చారు. సో అందుకని 15,000 అనేది ఎంటర్ చేశాను. అండ్ మనకి ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం పీవీ రేషియో అనేది మనకి ఇక్కడ 50% అని యూజ్ చేయొచ్చు, 1/2 అని యూజ్ చేయొచ్చు, లేకపోతే 0.5 అయినా యూజ్ చేయొచ్చు అనమాట. నేను 0.5 అనేది నేను యూజ్ చేస్తాను. చూడండి, 15,000. ఓకేనా, 15,000 తీసుకున్నాను. అండ్ డినామినేటర్లో 0.5 ఉంది, 0.5 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 30,000 వచ్చింది. సో అదే 30,000 వాల్యూ అని ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ పీవీ రేషియో కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఎలా చేశాను అంటే చూడండి, ఇక్కడ నేను 1/2 అనేది యూజ్ చేశాను అనమాట డినామినేటర్లో. డినామినేటర్లో ఇక్కడ మనకి పీవీ రేషియో డినామినేటర్ వాల్యూ అనేది 1/2 ఉంది. సో అందుకని 1/2 ఉంది. ఓకేనా, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఫ్రాక్షన్ వాల్యూ వచ్చినప్పుడు మనం రివర్స్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది అంటే మల్టిప్లికేషన్గా చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకని మనకి ఇక్కడ 15,000 ఇంటూ 2/1 అనేది వచ్చింది అనమాట. ఆ విధంగా మనకి ఆన్సర్ అనేది 30,000 అనేది వచ్చింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ కాస్ట్ కంప్లీట్ అయిపోయింది, కాంట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయింది, పీవీ రేషియో కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో ఈ 4కి సంబంధించిన ప్రాబ్లం అనేది చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.